శ్రీకాకుళం జిల్లాలో మందస మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రాంతానికి సమీపంలో సోమవారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలీసుల వాహనం టైరు పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జరిగి 24 గంటలు జరగకముందే మరో పోలీసు అధికారి రోడ్డు ప్రమాదానికి గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి సమీపంలో కారు పొలాల్లోకి దూసుకుపోవడంతో ఒడిశా గజపతి జిల్లా కేంద్రమైన పర్లాకిమిండికి చెందిన డీసీపీకి తీవ్ర గాయాలయ్యాయి. పర్లాకిముండి పట్టణానికి చెందిన డిస్టిక్ కమిషన్ ఆఫ్ పోలీస్ పిక్కి సుబుద్ది బరంపురం నుండి పర్లాకిముండికి వెళ్తున్నారు. కొత్తపల్లి వద్ద కారు టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపు తప్పి పొలాల్లోకి పోయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు ఏమీ లేకపోవడంతో సుబుద్ది గాయాలతో బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మందస పోలీసులు చికిత్స నిమిత్తం డీసీపీ సుబుద్దిని హరిపురం ఆసుపత్రికి తరలించారు. పర్లాకిమిండి అధికారులకు సమాచారం అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పలాస మండలం సుమ్మాదేవి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బంది మృతి చెందగా మళ్లీ అదే విధమైన ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీకాకుళం జిల్లాలో మందస మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రాంతానికి సమీపంలో సోమవారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలీసుల వాహనం టైరు పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జరిగి 24 గంటలు జరగకముందే మరో పోలీసు అధికారి రోడ్డు ప్రమాదానికి గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా